అమరావతి నుండి తిరుమల వరకు పాదయాత్ర. చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే 13వ తారీఖు అమరావతి ఎండ్రపాల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి తిరుమల వరకు 19 రోజులు పాదయాత్ర పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారిని కలుద్దామని ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తారని తెలుసుకుని హైదరాబాద్ వచ్చాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రైతులు రాజధాని కావాలనే ఉద్దేశంతో 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి రాష్ట్ర ప్రగతి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చాము మేము. భూములు ఇచ్చిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఈ భూములు ఇచ్చిన రైతులను 3 రాజధానులనే నాటకంతో నాటకం మొదలుపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచినప్పుడు ఆ రోజు ఒక సంకల్పం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయితే అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేస్తామని మొక్కోవడం జరిగింది. ఆ పాదయాత్ర గతంలో కూడా రైతు మహాపాదయాత్రలు పాల్గొన్నాను. అమరావతి నుంచి అరసవల్లి వరకు జరిగిన పాదయాత్రలో పాల్గొన్నాను. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి అమరావతి నుంచి తిరుమల వరకు 19 రోజులు పాదయాత్ర చేసి సీఎం సార్ హైదరాబాద్లో ఉన్నారని తెలుసుకొని వారిని కలవడానికి రావడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుసుకొని మరలా వెళ్ళి తలనీళ్ళు సమర్పించుకుందామని నేను వచ్చాను. జై అమరావతి, జై జై అమరావతి, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. అక్కడ కూటమిలో మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పాటు కదా, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని 100 కంపెనీలు పాజిటివ్ ఎనర్జీతో మళ్ళీ కంపెనీలు స్టార్ట్ చేయడానికి అందరూ వచ్చారు. జంగిల్ ఏరియా దాదాపు 2,000 ప్రొక్కర్లు ఈరోజు రాజధాని ప్రాంతంలో ఆ జంగిల్ ఏరియాను మొత్తం కూడా శుభ్రం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక నమ్మకం. ఆయన నమ్మకాన్ని జనం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత కంపెనీలన్నీ ఎలా పారిపోయినాయో ఈరోజు ఒక పాజిటివ్ ఎనర్జీతో కంపెనీలు కొన్ని 1,000 కోట్లు పెట్టుబడి పెట్టి అమరావతిని డెవలప్ చేయడానికి వస్తున్నారు. అలాగనే తెలంగాణతో పాటు అమరావతి కూడా చంద్రబాబు నాయుడు గారు బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా అభివృద్ధి పథంలో ముందుగా పోటీ పడతారని చెప్పి మేము భావిస్తున్నాం. చంద్రబాబు గారు అంటే ఎందుకు అంత అభిమానం, ఎందుకు ఈ పాదయాత్ర సీఎం కావాలని? చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అధికారం కోల్పోయారో మాకు ఎంత మదనపడ్డా అంటే చాలా మదనపడ్డాం. 2019లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలుస్తారని నమ్మకం మాకుంది. ఈ జగన్మోహన్ రెడ్డి చేసే అరాచక పాలన, విధ్వంసకర పాలన చూసి చంద్రబాబు నాయుడు గారు మరలా అధికారంలో వస్తామని చెప్పి మేము గట్టి సంకల్పం తీసుకొని ఆ రోజు నుంచి కూడా ఒకటే మొక్కున్నాము. మా మొక్కులని పలించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలోకి వచ్చి అభివృద్ధి చేయడానికి వారికి మేమందరం తెలుగు రాష్ట్ర ప్రజలందరం కూడా మేము వారికి సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా పరిష్కరించిన సమస్యలు ఒక పాజిటివ్ ఎనర్జీతో నిన్న ఇద్దరు సీఎంలు మాట్లాడుకోవడం తెలుగు రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా వీక్షించారు. ఎందుకంటే ఇద్దరు కూడా గురు శిష్యులు అన్నమాట. చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యరకం తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మంచి తీసుకొని మేము ముందుకెళ్తామని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు విజనరీగా లీడరు, ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన నడిచాడు కాబట్టి ఆ విజనరీని తీసుకొని ముందుకెళ్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు కూడా చాలా శుభప్రదమైన రోజులు వచ్చినాయని చెప్పి మేమందరం భావిస్తున్నాం.